లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి ఉపాయంగా పెట్టుకున్నాడు. ప్రజావేదిక గురించి వ్యతిరేకంగా స్టార్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గానికి వెళ్తే కూడా ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాల సుదీర్ఘంగా సేవలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గంలో తెలియకుండా చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం పోలీసులు కుప్పం ఆర్గనైజ్డ్ గా వైసీపీ కొట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితి నేను చూశాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియక రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ రక్షణ ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పోతేనే సామాన్యమైనటువంటి పౌరులకు రక్షణ ఉంటుందనే దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం జెండాతో మేము పోరాటం చేసి ఖచ్చితంగా వైసీపీ పార్టీని పొగట ప్రకటించే వరకు మేము నిరంతరం పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ ఇందు జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్య వాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా సిగ్గుపడాల్సి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. అదే ప్రజాస్వామ్యాన్ని కూలదోషదాని కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో గమనించాలని